ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఘటన నర్సంపేట నియోజకవర్గం దబ్బిరిపేట గ్రామానికి చెందినటువంటి రాకేష్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారిని హత్య చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్య. ఆర్పిఎఫ్ బలగాలు జరిపినటువంటి కాల్పుల్లో ఏమాత్రం విలువలు లేకుండా చేసినటువంటి మిలిటరీ డిపార్ట్మెంట్లో చేసినటువంటి రిఫార్మ్స్ పేరు మీద చేసినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ జరిగిన పోరాటంలో మా నియోజకవర్గ బిడ్డ రాకేష్ అసూలు బాయడం బాధాకరం. వారి తండ్రి గారు కుమారస్వామి గారు చాలా అత్యంత సన్నిహితులు మాకు వ్యక్తిగతంగా కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ. ఈ దబ్బిరిపేట గ్రామానికి రైతు బంధు సమితి కోఆర్డినేటర్గా పనిచేస్తున్న వారి తండ్రి గారు 2 ఎకరాల పోడు వ్యవసాయంపై ఆధారపడి ఇవాళ కొడుకును ఆ స్థాయికి తీసుకొచ్చి ఇవాళ వారు తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా నా పరంగా ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటాం, కుటుంబాన్ని కాపాడుకుంటాం, సొంత కుటుంబంగా చూస్తాం. ఇవాళ జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను కూడా చంపి బుద్ధిరాని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు నేలకు ముక్కు రాసి రైతుల పోరాటానికి తలదించి ఇవాళ క్షమాపణ చెప్పి చట్టాలను రద్దు చేశారు. అదే పద్ధతిలో వెంటనే రాకేష్ మృతినైన దృష్టిలో పెట్టుకొని ఆయన త్యాగం వృధా కాకుండా బుద్ధి తెచ్చుకొని వెంటనే మిలిటరీలో తెచ్చినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నదో 4 సంవత్సరాలకు మించి ఉద్యోగంలో ఉండడానికి లేదని, వారికి ఎలాంటి బెనిఫిట్స్ లేవని, వారికి గ్రాడ్యుటీ లేదని, పెన్షన్స్ లేవని తెచ్చిన చట్టాలు ఏవైతున్నాయో అది పూర్తిగా అనైతికం. దేశ రక్షణ కోసం వచ్చేటువంటి ఒక యువతను ప్రోత్సహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గమైన ఘటన ఎప్పుడు జరగలేదు. ఇవాళ జరిగిన పోరాటం, రాకేష్ చేసిన పోరాటం దేశ రక్షణ బాధ్యతల్లో నేను ఉంటానని చెప్పి నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయినా 2018లో 4 ఏళ్ళు గడిచింది ఏమైందని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తారు. 4 ఏళ్ల నుంచి వెయిటింగ్లో ఉన్నటువంటి రాకేష్ ఉద్యోగం తెలుసకుండా 2018 నోటిఫికేషన్లో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యను తెలుసకుండా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆర్పిఎఫ్ బలగాలను ఉసిగొల్పి ఇవాళ ఫైరింగ్ చేపించి వాళ్ళు చంపింది. ముమ్మాటికి దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దీనికి నైతిక బాధ్యత వహించి సిగ్గుంటే రాజీనామా పెట్టాలి, ఇప్పటికైనా చట్టాలను రద్దు చేయాలి, తర్వాత ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటుకు బిల్లు రాకుండా ప్రత్యేక చర్చ లేకుండా ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి ఉద్యోగాలలో 4 ఏళ్ల సర్వీస్ అనేది నిజంగా దుర్మార్గం. అసలు అది వింటేనే నవలపాలయ్యేటువంటి జీవోలు తెచ్చి పిచ్చి జీవోలు తెచ్చి ఇట్లా నిరుద్యోగులను బలి చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆనాడు జై కిసాన్ అన్నటువంటి వాళ్ళను చంపిళ్ళు, ఇవాళ నయా జవాన్ ఇవాళ దేశం కోసం పనిచేసేటువంటి జవాన్లను కూడా చంపేటువంటి వృత్తిని కోరుకునే వాళ్ళు కూడా చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రేపు నర్సంపేట నియోజకవర్గ బంధుకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇది నిజంగా ఘోరమైనటువంటి ఘటన, ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇవాళ ఇంత ఘోరమైన ఘటన ఎప్పుడు కూడా జరగలేదు. అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏమీ జరగలే, ఏమీ జరగకపోయినా కూడా ఇవాళ కేంద్ర బలగాలు ఇవాళ ఫైర్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రేపు బంద్లో అందరూ కూడా పాల్గొని రాకేష్ మృతికి తమ నివాళులు గొప్పగా అర్పించాలని చెప్పి